రే సోదరు, హాయ్ బాబా. కొత్త సెల్ వచ్చిందా? హాయ్ సుశీల గారు, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఏ దుమ్ములు లేదా? ఏంటి ఎక్కాలా మానాలి? నేను ముందు ఎక్కాలి అడగాలా, మానాలి అడగాలా? కావస్తే ఏదైనా అడగండి. అయితే నీకు మూడు ఎక్క వచ్చా? వచ్చండి. ఒకసారి చెప్ప. చెప్పలా? చెప్పు. చెప్ప చూడండి. మూడు ఒకట్లా? మూడు 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 ఇల్లారు. మూడు తొమ్మిది. అవును. ఏమే చెప్పండి, ఎవరింటి? ఎట్లా నేర్చుకున్నాడు? ఏ బడికి వెళ్ళావు? ఏరా ఎలా కలబడేనా? ఏంటి మూడు మూళ్ళా గజమున్నారా? చూసి చూపులతో గుచ్చి గుచ్చి కొనుక్కున్నాను, నువ్వే తొందర పడిపోను. నీ కళ్ళు పేరు కొను. బాబా నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం అర్థం అంటే అంటే చెప్పలేనే కదా మీ ఉద్దేశం. నేను లేకుండా మీరు ఒక్క నిమిషం ఈ మధ్యలో పేరు కృష్ణ లేకుండా మీరు ఒక్క నిమిషం త్వరగా చెప్పండి. మీ ఇద్దరు మీ అన్ని గారు నువ్వు చెప్పు, మీ అన్నగారు ఆలోచిస్తారు ఎలా ఉంటుందో మన ప్రయత్నం. నువ్వు తీస్తావా బావగారు? ఎంత మందికి తాళాలు తీశారు మంచిది. ఆయన పాదాలకు మనం నమస్కారం పెట్టాలి. ఆకు ఇది రెండోసారి కూడా నేను చెప్పడం. కళాకారులు
చోట్లంగా తిరిగి రాత్రి ప్రోగ్రాం ఆడుతుంటే ఎవరికి తెలియదు ఆ మహానుభావులు మాతా గారి కంపెనీ పెట్టి పబ్లిక్ మనకి దారి కల్పిస్తున్నారు. ఈవిడ ఎంత మంది చూస్తారు, ఎవరికైనా నచ్చచ్చు, మన ఎవరైనా తెలొచ్చు. ఆ పుణ్యం ఎవరిది? మహానుభావులు మన నాగభూషణరావు గారు. అతనికి మనం ఇన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేము. అయిపోయింది కదా, ఇప్పుడు చెప్పండి. చెప్పండి, ఏడైపోతుంది మీకు? అలా నాదే నల్ల పొట్టలు అయ్యే పక్కన పడ్డా అదే ఇప్పుడు నేను బుర్రగా చెప్పాలంటే నన్ను బ్రతుకులాడాలి, మనసు కలగాలి, నీకు రావాలి, మీరు బుర్రగా చెప్పాలి. అంతవరకు నేను వెనకనే ఉంటాను, నేను బుర్రగా చెప్పండి, నీ దమ్ముడు మీరు బుర్రగా చెప్పాలి. సరే గాని అన్నయ్య, వాడు మధ్యలో ఆలోచన పెడితే మాత్రం నీకు ఏంటాడు చంద్రుడికి మాంకలంటే చెప్పుకుంటాయి తప్ప వాళ్ళు ఎవరికి తెలియదురా. ఇంకా పకీర్ వాడు మట్టిగా త్రాగి చుట్టుగా మస్తాపై విషయం ఖుషిగా ఉండగా తన ఉంపడికి తన కాన్సూలు పిలిచి నాచు చెమ్మన్నాడు. అందులో సంఘు నాచు చేస్తుందో